చేసిన దెబ్బ బాధపడాలని మనం చూద్దాం పట్టాలి. అమ్మో అమ్మ కన్నా ఇద్దరికి ఊపిరి అయిపోయింది మరి నాడు కూడా అయిపోయింది తల్లి. ముగ్గురు ఒక్కసారి గుట్టుకున్నారే ఈ గుట్టుకు మన సంగతి గ్రామాధికారి తెలిస్తే మనం కాపాడుకుంటున్నావా తల్లి? ఊరకంటే తెలియకుండా ఈ శవాలు ముట్లు బయట పారాయించాలి. చచ్చిన వాళ్ళు ఎవరికి చచ్చారు? దగ్గర ఉన్న ధనం దోసుకుంటారా? అది మాకంతా పిసిడి కొట్టడు లాగున్నావట్రా నువ్వు. ఎలా నువ్వు చూస్తా అమ్మ చచ్చినోడు డబ్బంటే చచ్చిన నీకు ఎంత ఆశ్రే? Thank you.
అయ్యా నామాల స్వామి, అందరికీ నేను నామాలు పెడుతుంటే నువ్వు నాకే నామాలు పెడుతున్నావే. మళ్ళీ వచ్చిందే, ఇంతగా ఉందే. కొంప తీసే విక్రమార్కులు నాటాడించిన దేవతాలశవం కాదు కదా. అసలు ఇప్పటికి రెండు సార్లు తీసుకెళ్లి బావిలో పడేశాను, మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకోండి. నీ కళ్ళబల్లి కబులతో ఈ టెంకాయ వెంకాయమ్మ టోపింగ్ పెట్టాం అనుకుంటున్నావా? టెంకాయ ఎదురుపడ్డ జాగ్రత్త ఎంత కావాలి. ఈసారి నేను ఊరికే బావిలో పడేస్తాను, ఇంత పెద్ద రాయి నీ మెడ కట్టి మరీ పడేస్తాను, అప్పుడు ఎలా బయటకు వస్తావో చూస్తాను. వీడు పుణ్యమా అని చరాలు పేరు ఎడగడైపోయింది. మళ్ళీ వెంకాయమ్మ పంచలోకి వచ్చావంటే నీ టెంక పగల కొట్టి నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి ఈ బావిలో కలిపేస్తాను.